2000లో శివాలి రాజనాయక్ పార్వతి శ్రీమతి పార్వతి దంపతుల బిడ్డ సుగాలి ప్రీతి ఇంటి నుంచి స్కూల్కి బిడ్డను పంపించి ఆడబిడ్డను ఇంటికి స్కూల్కి పంపించి రోజు తిరిగి బిడ్డ ఇంటికి వస్తే ఆనందపడుతుంది తల్లి. నాకు ఎందుకు అంత బాధ కలిగిందంటే నేను చాలా రోజుల నుంచి జనసేన ఆవిర్భావానికి కూడా ఒక మూల కారణం ఈ చట్టాలు బలహీనులకు చాలా బలంగా పనిచేస్తాయి, కానీ బలవంతులకు మటుకు చాలా బలహీనంగా పనిచేస్తాయి. సుగాలి ప్రీతి విషయంలో కూడా జరిగింది ఇదే. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఆడబిడ్డ 14 ఏళ్ల బిడ్డ సామూహికంగా అత్యాచారానికి గురైందని రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ పట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు లేరు. దీనికి ప్రత్యేకించి నేను పోలీస్ శాఖ వారిని కానీ పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పట్టట్ల రాజకీయ నాయకులు నేను తప్పుపడుతున్నాను, ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. రాజకీయ వ్యవస్థ యంత్రాంగాన్ని ఎలా నడిపితే అలా నడుస. నేను ఒక పోలీస్ అధికారి కొడుకుగా చెప్తా ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది. తప్పు జరుగుతుందని తెలుసు, కానీ చేతులు కట్టేసుకుని కూర్చోవాలి చాలా మంది అధికారులు. అధికారుల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేయకూడదని ఎవరికి లేదు, న్యాయం చేయాలనే ఉంది, కానీ ఎలా న్యాయం చేయాలో ఈ రాజకీయ బాసుల వల్ల ఇబ్బంది, వీటి వల్ల ఆగిపోయారు. కానీ తను వచ్చి దంపతులు ఇద్దరు వచ్చి సుగాలి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి మంగళగిరి ఆఫీసులో ఎడుతూ ఉంటే సినిమాల్లో మనం ఒక 2 గంటల్లో న్యాయం చేయొచ్చు, కానీ నాకు నిస్సహాయత చుట్టేసింది. కన్నీళ్ళు వచ్చినాయి, ఏం చేయాలో తెలియలా, ఎలా న్యాయం పెట్టాలో నాకు తెలియట్లా, ఎలా న్యాయం చేయించాలో. ఈ పరిస్థితుల్లో నేను నమ్మింది ఒక నమ్మే, నేను మన కర్నూలుకి వచ్చి కర్నూలు ప్రజానీకం కర్నూలు యువత కనుక ఆ లైట్లు ఆపేసాను, షాక్ కొడుతుందండి, అవి స్విచ్ ఆఫ్ చేసేనాయి. కర్నూలు యువత మట్టుకు ప్రజానీకం అండగా ఉంటారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అంటే దిశ హైదరాబాద్ లో దిశ మానభంగం అత్యాచారానికి గురై హత్యకు గురైతే ప్రజలందరూ ఎలా రోడ్ల మీదకి వచ్చారో నేను ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించకపోతే, ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఇది ఒక్కరోజున్న సంఘటన కాదు, ఇది ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో బాలికల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.